హాయ్ అండి, జేడి సంతోషి కలెక్షన్స్ చూడండి. ఈరోజు నేను చూపించేది మీకు పార్సల్ అన్బాక్సింగ్. జస్ట్ ఇప్పుడు మనకి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మనం ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుంటాం కదా. ఆ రోల్స్ ఆర్డర్ చేశారు చాలామంది. ఆ రోల్స్ అండ్ మనం ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్స్ కాదు పార్ట్స్, వాటిలో కూడా మళ్ళీ ఆర్డర్స్ వచ్చాయి. మళ్ళీ కొన్ని తెప్పించాను కానీ తెప్పించిన వాళ్ళు తీసుకోలేదు, ఎవరెవరో తీసేసుకున్నారు. చెప్పిన వాళ్ళకి మళ్ళీ తెప్పిస్తాను ఇంకేదైనా ఆర్డర్ వచ్చినప్పుడు. షిప్పింగ్స్ అంటే అన్నీ ఒక మూడు షాప్స్ కలిపి ఒక షాప్కి నేను కొరియర్ ట్రాన్స్పోర్ట్ పెట్టేసుకుంటాను అన్నమాట. చూడండి, బ్రషెస్ అన్నారు, నేను నా కాడ ఉన్న బ్రషెస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇవి వచ్చేసి మనకి వెజిటేబుల్ బ్యాగ్స్. మళ్ళీ ఏం కాదు, నాకు ఫ్రెష్ రేట్లో అయినా పర్వాలేదు బ్రషెస్ కావాలి అన్నారు. ఒక 10 బ్రషెస్ ఆర్డర్ చేశాను. అండ్ షింక్ క్లీనర్ కూడా ఉన్నది కదా, మోరీ క్లీనర్ అది ఒకటి. ఇది జ్యూస్ది ఒకళ్ళు ఆర్డర్ చేశారు, అది ఒకటి వచ్చేసింది. అండ్ మనకి కర్టన్స్ ఉన్నాయి కదా, కర్టన్స్ అన్నీ ఇండివిజువల్గా ఒక 13 కర్టన్స్ పోయినాయండి. మనకి ఇక్కడ 6 కర్టన్స్ వచ్చాయి. ఆ పార్సల్ అదే అనమాట, ఇందులో ప్యాక్ చేసి ఇచ్చారు. ఇది వెయిట్ స్కేల్. ఇంకొన్ని రోల్స్ వచ్చేసి 3 మీటర్స్, 5 మీటర్స్ వచ్చినాయండి. మన రోల్స్ బయట క్వాలిటీ కంటే కూడా, అంటే జనరల్గా షాప్స్లలో అంబే క్వాలిటీ కంటే కూడా మనది చాలా బాగుంటుంది క్వాలిటీ. ఈ రోల్స్ మీకు కావాలనుకున్న వాళ్ళు చాలా, అంటే చాలా రోల్స్ వచ్చాయండి. నేను జస్ట్ అలా ఫాస్ట్గా వీడియో తీస్తూ మీకు అలా చూపిస్తున్నాను. నేను ఏమీ వివరించి ఏం చూపించట్లేదండి, జస్ట్ వచ్చినాయి అలా ఓపెన్ చేశాను పార్సల్. అది కూడా ఒకరికి కర్టన్స్ ఇవ్వాలి అందుకని దబదబా ఓపెన్ చేశాను అన్నమాట. అండ్ నేను థ్రెడ్స్ వేశాను, బట్టలు ఆరేసి థ్రెడ్స్ వేశాను కానీ వాళ్ళు కొరియర్ చేయలేదు, అయిపోయినాయంట. మళ్ళీ నెక్స్ట్ ప్యాకింగ్లో వస్తాయండి. జస్ట్ ఇప్పుడు నా దగ్గర ఒక్కటి మాత్రమే ఉంది. ఈరోజు నేను 10 అమ్మాను, అవి వస్తాయి అనుకున్నాను. మళ్ళీ ఇవి వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ కర్టన్స్ కదండి, ఇవి ఏమంటారు వినాయకుడివి ఉన్నాయి. మొన్న నేను స్టేటస్లో పెట్టాను కదండి, ఒక 2 డేస్ బ్యాక్ అవి వచ్చేసాయి అనమాట. ఇక్కడ ఒక 6 పీసెస్ ఆర్డర్ చేశారు మిరియల్ కూడా మీ డైరెక్ట్గా. అవి అక్కడ డైరెక్ట్ నుంచి నేను వేపించేసాను ఒక 13 కర్టెన్స్. మళ్ళీ ఇంకేమైనా వస్తాయేమో చూద్దాం. దీన్ని ఓపెన్ చేసాక ఏమైనా ఆర్డర్ వస్తే మళ్ళీ తెప్పించేస్తానండి. ఇవి అయిపోయినాయి అనేది కాదు, మళ్ళీ మీకు ఆర్డర్తో తెప్పిస్తాను. అండ్ మన చాప్టర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఎవరైతే కామెంట్ పెడుతున్నారో ప్లీజ్ కామెంట్ పెడితే వాట్సాప్లోకి వచ్చేసి మీరు కామెంట్ పెట్టేది అండ్ స్టేటస్ పెట్టేది ఒకసారి మెసేజ్ చేయండి. నేను మ్యాక్సిమంగా నేను రాసుకున్నాను కానీ మళ్ళీ మీరు ఒకసారి జస్ట్ హింట్ గుర్తు చేయండి, ఓకేనా? ఎందుకంటే అవి లక్కీ డిప్ ఓపెన్ చేసేస్తాను. ప్లీజ్ అందరూ కూడా వినండి. పార్ట్1 నుంచి పార్ట్5 కంటిన్యూ వరకు ఇంకా ఈ 3-4 డేస్ నేను లక్కీ డిప్ ఓపెన్ చేసేంత వరకే అన్నమాట. డిస్కౌంట్ ప్రైజెస్ ఇంకా ఏవి కూడా నేను ఫ్రూట్స్ బ్యాగ్ కానీ షింక్ క్లీనర్ కానీ ఏవి కూడా నేను ఇంకా ఆ ప్రైజెస్లో ఇవ్వను, ఇంకా కంప్లీట్ అయిపోతాయి, ఓకేనా అండి? జైని సంతోషి కలెక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పెళ్ళి తెర అండి, నా చేతిలో ఉన్నది చూడండి. ఒక కస్టమర్ ఆర్డర్ చేసింది, మీరు కర్టన్స్ పెట్టారు కదా మీకు పెళ్ళి తెర మధ్యలో ఉంటాయేమో అడగండి అని. తను అడిగినందుకు నేను అడిగాను అండ్ అది కూడా వచ్చేసిందండి. వీడియో ఫాస్ట్గా తీశాను కాబట్టి నేను దాన్ని స్పెషల్గా చూపించలేకపోయినాను. ఆ ఫొటోస్ కూడా నేను దింపలేదండి. అండ్ నా వీడియోలో నుంచి నేను స్క్రీన్ షాట్ చేసి మీకు చూపిస్తున్నాను, అది చూసారా? నా చెయ్యి చూపిస్తున్నాను, అదే అండి పెళ్ళి తేరా.